ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో ఇతర పార్టీలో వణుకు పుడుతుందన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. జగన్ మీద ఉన్న నమ్మకం, తమపై ఉన్న అభిమానంతోనే ఈ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు జనం చూస్తున్నారన్నారు. ఖచ్చితంగా తనను గెలిపించుకోవాలని ప్రజలు ఫిక్స్ అయ్యారన్నారు. ప్రజల అభిమానానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ్ గుర్తింపు కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణల ద్వారానే వారిలో ఓటమి భయం పట్టుకున్నట్లు అర్థమవుతుందన్నారు కేకే రాజు. గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9665111379000000435. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి జయ జయ ధ్వానులతో జగన్ నామస్మరణతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది, తప్పకుండా మళ్ళీ మాకు మేలు మంచి జరిగి మా జీవితాలని వెలుగుని తీసుకొచ్చేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు చూశారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, ముఖ్యంగా మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యర్థులు గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా, ప్రత్యర్థులు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు ప్రజలు మాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో అందించిన సంక్షేమం, మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మా నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఈరోజు గత 20 సంవత్సరాల్లో గతంలో ఉన్న చేసిన నాయకులు మేము తీసుకొచ్చిన దాంట్లో కనీసం 25% కూడా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఏకపక్షంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు, సీలింగ్ ఫ్యాన్ గుర్తు పెట్టి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ధనసి లక్ష్మి గారికి మద్దతు తెలుపుతున్నారు. నాపై పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరు కూడా ఓటమి భయంతో ఒకరు రౌడీ అంటారు, ఒకరు గోండాయిజం అంటారు, ఒకరు ప్రాణహాని ఉందంటారు. అసలు అర్థం పర్థం లేదు. మీకు ఐడెంటిటీ కావాలంటే చాలా రకాల విద్యలు ఉంటాయి. కేవలం ఐడెంటిటీ కోసం మీడియా అటెన్షన్ కోసం మమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజలు ఏదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ స్థాయి రాజకీయాలు, ఓందాతనాన్ని మార్చి. ఎందుకంటే నాకు నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే నిన్నటి వరకు కూడా ఏదో పెద్ద మనిషి అనుకున్నాను, నేను నిజంగా పెద్ద మనిషిగానే భావించాను. కానీ ఆయన మా దగ్గర ఉండే ఒక యువకుడిని, ఏదో గాలి జనార్దన్ రెడ్డి గారితో ఆయనకున్న పరిచయాలతో ఏదో ఒక 2-3 సార్లు కలిస్తే నాకేదో నా వల్ల ఒక ఐపీఎస్గా చేసిన పనిచేసిన వ్యక్తి, సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి, నా వల్ల నా వెనక ఉన్న వాళ్ళ వల్ల ఆయనకి థ్రెట్నింగ్ ఉండడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఆయనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఆయన ఎక్కడ చేస్తున్నారనేది కూడా రాష్ట్రంలో ప్రజలు తెలియదు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలియవచ్చు. కానీ ఏదేమైనా అది విచారించదగ్గ విషయం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే